हेलो गाइस वेलकम टू अवर चैनल टफ गाय सो ई रोज टॉपिक वच्चेसी मनम अल्कोहल इंका स्मोकिंग गुरिंचि मात्लाडुतुन्नाम इवी मन फिटनेस मीद एट्ला इफेक्ट चेस्तायि असल बॉडी लो एमैतदि सो वीटि गुरिंचि अन्निटि मनम मात्लाडदाम लास्ट वरकु चूडंडि स्किप चेयकुंडा एवरैना कोत्त वाळ्ळु उंटे सब्सक्राइब चेसुकोंडि चैनल नि सो लेट चेयकुंडा वेल्ल गोइंग टु द वीडियो सो वाट इज़ आल्कोहल आल्कोहल अंटे एंटिदि सो आल्कोहल एट्ला तैयारैतदि अंटे ग्रेन्स नुंचि तैयारैतदि ग्रेप्स नुंचि तैयारैतदि पोटाटो नुंचि तैयारैतदि आलुगड्डलु इवेम चेस्तारंटे फेर्मेंटेशन अनि चेप्पेसि ఒక ప్రాసెస్ ఉంటదన్నమాట దాన్ని అంటే ఫెర్మెంటేషన్ అంటే కుళ్ళబెట్టడం అన్నమాట ఈ ప్రాసెస్ లో పోతది దీంతో పాటు ఒక మైక్రో ఆర్గానిజం ని యాడ్ చేస్తారు అదేంటంటే ఈస్ట్ ఇది సింగిల్ సెల్ మైక్రో ఆర్గానిజం అన్నమాట ఇది ఫంగై అంటే మనం ఇళ్ళల్లో పాకురు ఉంటది కదా ఆ ఫ్యామిలీ కింగ్డమ్ కి చెందినదన్నమాట సో అది యాడ్ చేస్తారు సో ఈ ఫెర్మెంటేషన్ అనే ప్రాసెస్ అయిపోయి మనకి ఆల్కహాల్ అనేది వస్తదన్నమాట ఇథనాల్ సో ఈ ఆల్కహాల్ సో ఈ ఆల్కహాల్ కి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ యాసిడ్స్ గాని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ గాని యాడ్ చేసి దీని డిఫరెంట్ కేటగిరీస్ కిందకి కాంపోజిషన్స్ కిందకి లీడ్ చేస్తారన్నమాట అంటే ఆల్కహాల్స్ వస్తే మన బ్రాండ్స్ ఎట్లా బయట బీర్స్ అని విస్కీస్ అని రమ్స్ అని వోడ్కా అని ఇలా డిఫరెంట్ కాంపోజిషన్స్ తో ఉంటాయి అన్నమాట అంటే ఇంకేమేం యాడ్ అయితే అంటే హైడ్రాక్సిల్ ఆక్సిల్ యాసిడ్స్ అని అరోమాటిక్ యాసిడ్స్ అని చెప్పి వోలటైల్ నాన్ వోలటైల్ యాసిడ్స్ అని చెప్పేసి ఇలాంటి డిఫరెంట్ యాసిడ్స్ కూడా అందులో యాడ్ అయ్యి చూస్తాయి అన్నమాట డిపెండ్స్ అపాన్ అనమాట ఇప్పుడు డిపెండ్స్ అపాన్ ద బ్రాండ్ ఆర్ డిపెండ్స్ అపాన్ ద కేటగిరీ అంటే విస్కీయా బీరా లేదంటే రమ్మ డిఫరెంట్ టైప్ ఆఫ్ దాన్ని బట్టి మనకి పిహెచ్ అనేది మారుతుంది ఒక్కొక్క దాన్ని ఇట్లా అంటే కొన్నిటివి యాసిడిక్ ఉంటాయి కొన్నిటివి బేసిక్ ఉంటాయి ఇప్పుడు నార్మల్గా ఆల్కహాల్ వచ్చేసి బేసిక్ అనమాట ఇది వచ్చేసి ఆల్కలైన్ అనమాట సో బ్లడ్ ఏ టైప్లో ఉంటుందో అదే టైప్ ఆఫ్ 7 వరకు వస్తుంది అనమాట పిహెచ్ సో అట్లా అనమాట డిఫరెంట్ టైప్ ఆఫ్ పిహెచ్ఎస్ ఉంటాయి సో ఇది ఏమైపోతుంది అంటే ఇప్పుడు కొన్ని బీర్ ఉంది బీర్ వచ్చేసి అసిడిక్ కింద ఉంటుంది అనమాట ఇప్పుడు నువ్వు తీసుకున్నప్పుడు నీ బ్లడ్లో కలిసి అసిడ్ ఆల్కలైన్ ఉన్న దాన్ని అసిడిక్కి చేసేసి ఆల్కహాల్ ఎక్కువ ఉండేసరికి అదర్ యాసిడ్స్ కూడా ఎక్కువ ఉండడం వరకుసరికి బ్లడ్ అనేది అసిడిక్ ఫార్మేట్కి పోతుంది అనమాట సో ఈ అసిడిక్ ఫార్మేట్ అయినప్పుడు ఏమైపోతుంది అంటే యూరినేషన్ అనేది హెవీగా అవుతుంది సో నార్మల్గానే యూరిక్ యాసిడ్ అనేది బాడీలో ఉండనీయకుండా పంపిస్తుంది అలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాసిడ్ అసిడిక్ ఫార్మేట్లో ఉన్నప్పుడు యూరినేషన్ అనేది ఎక్కువ హెవీగా అవుతుంది అన్నమాట యూరినేషన్ అయ్యేటప్పుడు మనకు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే అయాన్స్ అనేటివి వెళ్ళిపోతాయి అన్నమాట బాడీ నుంచి అయాన్స్ అంటే ఏంటివి సోడియం పొటాషియం మెగ్నీషియం ఇవి మన బాడీలో ప్రతి ఒక్క సెల్లు ఉంటాయి అన్నమాట సో ప్రతి ఒక్క సెల్లులు ఉంటాయన్నమాట చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో అవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అండ్ ఇంకొకటి ఏమైపోతుంది అంటే సెల్ సైజ్ అనేది పెద్దగా ఉన్నది షింక్ అయిపోతుంది ఎస్పెషల్లీ మజిల్ సెల్స్ అనేటివి గ్రోత్ అనేది ఉండకుండా స్టక్ అయిపోయి ఆగిపోతుంది అన్నమాట సో మెటబాలిజంకి వచ్చేసరికి ఏమైపోతుంది అంటే ఈ ఆల్కహాల్ని మెటబాలిజం చేయడానికి లివర్కి చాలా ప్రెషర్ పడుతుంది సో మెటబాలిజం రేట్ అనేది పడిపోతుంది పడిపోయిన తర్వాత ఇంకొకటి ఏమైపోతుంది అంటే ఫ్యాట్ పట్టుకుంటుంది దీనికి లివర్కి అది ఎట్లాంటి ఫ్యాట్ అంటే అసలు లివర్ని ఖరాబ్ చేసే ఫ్యాట్ అనమాట అంటే ఎట్లా ఫ్యాటీ లివర్ అయిపోతుంది లేదంటే సిరోసిస్ అయిపోతుంది నాన్ ఆల్కహాలిక్ సిరోసిస్ అయిపోతుంది అసిడ్స్ అనేటివి ఫామ్ అవుతాయి అన్నమాట సో ఈ వీటి వల్ల లివర్ మెటబాలిజం రేట్ పడిపోతుంది ఆ రేట్ పడిపోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ నార్మల్ కార్బోహైడ్రేట్స్ని ప్రోటీన్స్ని కూడా బ్రేక్ డౌన్ చేయలేని స్థితికి వెళ్ళిపోతుంది లివర్ సో మీరు చూసి తాగాలి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏమైపోతుంది అంటే మనము తాగినప్పుడు ఆల్కహాల్ ఏం చేస్తుంది అంటే బ్రెయిన్లో న్యూరాన్స్ అండ్ సెల్స్ ఉంటాయి అన్నమాట ఈ న్యూరాన్ సెల్స్కి మధ్యలో అంటే రిసీవర్ లాగా అంటే మనం పల్స్ ఇంపల్స్ చెప్పినా ఏమైనా విషయాలు చెప్పినా రిసీవర్ అన్నమాట ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది ఆ న్యూరో ట్రాన్స్మిటర్ అనేది ల్యాప్స్ అయిపోతుంది అన్నమాట ఈ ఆల్కహాల్ వల్ల అందుకే మనం చూస్తాము తాగిన వాళ్ళని ఏం మాట్లాడుతారో తెలియదు అంటాము వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడు తెలియదు తాగి ఉన్నాడు వాడు ఏం చేస్తున్నాడు మనకు తెలియదు తాగి ఉన్నాడు అనమాట ఇది ఒక్కంత ఒక్కెత్తు అయితే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే పొద్దున్న లేవగానే హ్యాంగ్ ఓవర్ ఈ హ్యాంగ్ ఓవర్ అనేది ఎట్లుంటుంది అంటే ఈ ల్యాప్స్ అయినది కదా రికవర్ కానీ టైం ఉండదు పొద్దున్న లేవగానే సడన్గా నెత్తి పట్టేసుకుంటుంది సో ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి దెబ్బతింటాయి అన్నమాట డిప్రెషన్కి ఇట్లాంటివి లీడ్ అవుతారు ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఫిట్నెస్లో ఈ ఆల్కహాల్ వల్ల అయ్యేది ఏంటంటే టెస్టాస్టిరోన్ లెవెల్స్ని జింక్ లెవెల్స్ని వాడేస్తుంది
ఈస్ట్రోజన్ లెవెల్స్ని పెంచుతుంది. మ్యాన్ బూట్స్ ఇంకా ఫ్యాట్ బాడీలో ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటుంది, అండ్ ఒట్టిగా లావ్ అవుతాం, మజిల్ సైజ్ ఉండదు మనకి, ఒట్టిగా ఫ్యాట్ అనేది పట్టుకుంటుంది. ఏదో ఒబ్బినాం అన్నట్టు కనబడుతుంది, కానీ స్ట్రెంగ్త్ ఉండదు, స్ట్రెంగ్త్ పడిపోతుంది, వెయిట్స్ కూడా కొట్టలేరు. సో ఈ ఎఫెక్ట్స్ అవుతాయి అన్నమాట. ఇంకొక మెయిన్ ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే, తాగినప్పుడు ఈ మైండ్ పనిచేయక న్యూరో ట్రాన్స్మిటర్ పడి బ్లాప్స్ అయిపోవడం వల్ల ఏం తింటుందో తెలియదు స్టఫ్. అది ఏముంటుందో, అదేం క్యాలరీస్, అది ఎట్లుంటుందో, ఏం ఫుడ్, ఏ ఆయిల్ వేసారు, ఇవన్నీ నేజా అంతా వేసేసుకుంటూనే ఉండాలి. సో క్యాలరీస్ అనేటివి పోతూనే ఉంటాయి. ఇక యాక్చువల్గా ఆల్కహాల్ ఎంత తాగాలంటే ఒక 30 ml 60 ml, అది కూడా ఒక గంట కూర్చొని అంది మెల్లగా స్టైల్గా సిప్ సిప్ తీసుకుంటూ తాగాలన్నమాట. సో మనోళ్ళందరూ ఎట్లుంటారు, నిమిషానికి 30 ml 30 ml 30 ml ఒక ఫుల్ బాటిల్ లేవటేసేస్తారు అన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ. సో ఇట్లా ఉన్నారనుకోండి, మీకు చాలా ఇష్యూస్ వస్తాయి, లివర్ ఇష్యూస్ వస్తాయి, ఇంకా బ్లడ్ యాసిడిక్కి పోతుంది, అయాన్స్ వెళ్ళిపోతాయి, సెల్ సైజ్ చిన్నగా అయిపోతుంది, స్ట్రెంగ్త్ పడిపోతుంది. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఆల్కహాల్ని ఎంతవరకు తక్కువ చేస్తే అంత మంచిది. ఇప్పుడు బీర్ ఇవన్నీ యాసిడిక్ వస్తాయి అన్నమాట. ఈ వోడ్కా అండ్ విస్కీ వచ్చేసి ఏంటంటే అవి ఆల్కలైన్ నేచర్లో ఉంటాయి. వోడ్కా వచ్చి ఒట్టి ఇథనాల్ అండ్ వాటర్ అన్నమాట. సో అది తీసుకుంటే పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు అన్నమాట. అండ్ విస్కీ కూడా అట్లానే. ఇక మిగతావన్నీ కూడా కొంచెం ఎఫెక్టివ్గానే ఉంటాయి. ఇవి కూడా తాగకుండానే మంచిది, కాకపోతే స్టిల్ కొంచెం కంట్రోల్ ఉంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అన్నమాట. ఎవరిని బ్లేమ్ చేయలేము ఇక్కడ మనం, ఇట్ ఈస్ అవర్ హెల్త్ అగేర్. సో అట్లా. అండ్ స్మోకింగ్కి వచ్చేసరికి చూడండి, స్మోకింగ్లో అందరికీ తెలిసింది నికోటిన్ అని చెప్పేసి ఉంటుంది. మనం స్మోక్ చేస్తున్నప్పుడు అది ఏదైతే స్మోక్ ఉంటుందో అది లోపల లంగ్స్కి వెళ్ళినప్పుడు లంగ్స్లో సెల్స్ ఉంటాయి, బల్బిలో సెల్స్ అని చెప్పేసి టర్మినల్స్, లంగ్ టర్మినల్స్ అన్నమాట. అక్కడ ఏమవుతుంది అంటే ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అవుతుంది మనం బ్రీత్ చేస్తాం. అంటే ఇట్లా హిమోగ్లోబిన్ అనేది ఒకటి వస్తుంది, దానికి 4 సైడ్స్లో వచ్చి ఇట్లా ఎట్లుంటుంది అనమాట. సో అది ఏం చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసి ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ వెళ్ళి మజిల్ సెల్స్కి కానీ ఏ సెల్స్కి ఆక్సిజన్ కావాలో అవన్నీ ఇస్తుంది అనమాట. ఫుడ్ బ్రేక్ డౌన్ చేయడానికి ఇవన్నిటికి హెల్ప్ చేస్తుంది అనమాట. వీటి వల్ల ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అనేది పడిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నీ సెల్కి కావాల్సినంత ఆక్సిజన్ దొరకదు. బ్రీతింగ్ ఇంటేక్ ఎక్సైల్ అనేది హెవీగా అవుతుంది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు నువ్వు బ్రీతింగ్ ప్రాపర్గా చేయలేవు, దమ్ వస్తుంది, వెయిట్స్ ఎక్కువ లేపలేవు, స్టామినా పడిపోతుంది. సో దిస్ ఈజ్ యాక్చువల్ ఇదే అవుతుంది అనమాట ఇష్యూ. సో ఎంతవరకు అయితే అంతవరకు ఈ స్మోకింగ్ని, ఈ ఆల్కహాల్ని దూరం పెడితే ఇట్ విల్ రియలీ హెల్ప్ యూ. సడన్గా బంద్ చేయమంటే ఎవరితోనూ కూడా కాదు, ఒక మెల్లగా తక్కువ చేసుకుంటా రండి. వీటి వల్ల యూజెస్ కంటే కూడా లాసెసే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఒక తక్కువ క్వాంటిటీ ఆల్కహాల్ అయితే డిటాక్సిఫై చేస్తుంది బాడీని. డోంట్ ఎక్సెస్, లైక్ ఒక డేకి 30 ml 60 ml ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, దానికంటే ఎక్కువ పోవద్దు. అండ్ స్మోకింగ్ అయితే అసలే అవద్దు అనమాట, దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. సో చూసినారు కదా, వీడియో అయితే యూస్ఫుల్గానే అయ్యింది అనుకుంటున్నాను, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. ఎవరు కూడా కావాలని హెల్త్ అయితే ఖరాబ్ చేసుకోరు. ఏదో ఒక ఎక్కడో ఒక ప్యాషన్తో స్టార్ట్ అవుతుంది, లేదంటే ఏదో లైఫ్లో ఏదో జరిగిందని చెప్పేసి మర్చిపోతామని చెప్పేసి అట్లాంటి కేటగిరీలో తాగిన వాళ్ళే ఎక్కువ ఉంటారు అన్నమాట. సో ఆల్కహాల్ తాగడం సొల్యూషన్ కాదు, ఇది నీ హెల్త్ని ఇంకా ఖరాబ్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ జిమ్కి పోయే వాళ్ళు దీని జోలికి పోకపోతేనే మంచిది, హెల్త్ అంతా ఖరాబ్ చేసేస్తుంది అన్నమాట. సో కనిపించదు, యూ ఏదో మనం అనుకుంటాం కానీ ఇట్ రియలీ కిల్స్ యువర్ హెల్త్. సో ఎంతవరకు కుదిరితే అంతవరకు దూరం చేయండి, హెల్దీ ఫుడ్స్ తినండి, ఎక్సర్సైజ్ హెవీగా చేయండి, ఫిట్ ఉండండి. నెక్స్ట్ అసలు ఎన్ని రోజులలో బాడీ పెరుగుతుంది, ఎంత టైంలో బాడీ పెరుగుతుంది అని చెప్పి ఇంకొక వీడియో తీద్దాం అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్ అండ్ అప్కమింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ పంపండి. ఐ లాట్ మోర్ టు కమ్ ఇన్ దిస్ ఛానల్. ఓకే, టిల్ దెన్ విల్ మీట్ విత్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బై.